హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఒక మంచి విషయాన్ని చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. మంచి విషయం ఏంటి అని మీరు ఆశ్చర్యపోదు. మంచి విషయం అంటే నేను ఆల్రెడీ ఒక క్లిప్ అనేది మీకు తీసుకొచ్చి వీడియో పెట్టడం జరిగింది. చాలామంది ఏం చెప్పారంటే అది ఏ పేపర్లో వచ్చిందనా, ఎక్కడి నుంచి వచ్చిందని అంటే నాకైతే వాట్సాప్లో వచ్చింది, దాన్ని జెన్యున్ ఇన్ఫర్మేషన్లాగా అనిపించింది కాబట్టి నేను పెట్టాను అనమాట. సో ఇది మాత్రం ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈనాడు సంబంధించినటువంటి క్లిప్పింగ్ అనమాట. ఇది ఈనాడు మనకు వెబ్సైట్ నుంచి నేను తీసుకున్నాను దీన్ని. సో ఈనాడులో వచ్చిందంటే అది కంపల్సరిగా జెన్యున్ ఇన్ఫర్మేషన్, మీరు నమ్మాల్సిందే, ఎటువంటి డౌట్ లేదు. సో మనకి ఇది ఎస్పీడీసీఎల్ సంబంధించినటువంటి ఈ యొక్క క్లిప్ అనేది రావడం జరిగింది. ఎన్పీడీసీఎల్ సంబంధించిన వివరణ అయితే ఇంకా రాలేదు. ఈ యొక్క ఎస్పీడీసీఎల్లో మనకు మొత్తం చూసుకుంటే 2900కు పైగా మనకు ఖాళీలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా మనకేంటంటే జూనియర్ లైన్మెన్ వచ్చరికి 2438, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ 24 ఖాళీలు, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ 477 ఖాళీలు ఇచ్చారు. సో ఇది ఎక్కడి నుంచి రిలీజ్ చేశారంటే మనకు హైదరాబాద్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. 28వ తారీఖున దీన్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో మీకు ఇంకా వివరాలు కావాలన్నా, మాకు ఇంకా వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కావాలంటే నేను లాస్ట్ టైం నోటిఫికేషన్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో పెడతాను. అది మీ మీదనే ఆధారపడి ఉంది. సో లేదన్నా మేము ఆగుతాము, 10వ తారీఖు దాకా ఆగుతాము, నో ప్రాబ్లం అంటే 10వ తారీఖు నాడు మనకు అఫీషియల్ నోటిఫికేషన్, ఫుల్ నోటిఫికేషన్ మనకు 10వ తారీఖు కానీ అంతకు ముందు రోజు కానీ రావడం జరుగుతుంది. సో అప్పుడు మీకు వీడియో అనేది పెడతాను. మరి అవును, ఆల్రెడీ నేను వీడియో చేసావు కదా, ఈ వీడియో ఎందుకు చేస్తున్నావు అంటే చాలామంది వాపోయారు. జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్ట్ లేవా అన్నా అని చెప్పేసి చాలామంది అడిగారు కూడా కామెంట్లో. సో నా దగ్గర అప్పుడు ఆన్సర్ లేదు. సో ఇప్పుడు ఆన్సర్ ఉంది కాబట్టి మీకు ఈరోజు వీడియో అనేది పెట్టాను. ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి తప్పకుండా. ఎందుకంటే సో ఇంకొకటి, కామెంట్ చేయడం మర్చిపోదు. కామెంట్ చేయడం ఏంటంటే మీరు అసలు మీకు ఈ ప్రీవియస్ సిలబస్ ఆధారితంగా మీకు వీడియో పెట్టాలా లేదా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పెట్టాలా, ఆ విషయాన్ని మాత్రం కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. సో మీరు తెలియపరచారని ఆశిస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ అప్డేటు. పెద్ద మ్యాటర్ కాకపోయినప్పటికీ జేపీఓ పోస్టులు ఉన్నాయని చెప్పేసి మీకు ఇన్ఫామ్ చేయడం కోసం వీడియో చేస్తాను.